ఇటు సంతానోత్పత్తికి అటు శృంగార సుఖానికి పురుషాంగం ఎంతో అవసరం. స్త్రీలు యోనితో పని లేకుండా కేవలం వక్షోజల ప్రేరణతో కూడా భావప్రాప్తి పొందగలరు. కానీ పురుషుడు అలా కాదు. శృంగార జీవితం కోసం పురుషులు పూర్తిగా తమ అంగం మీద ఆధారపడాల్సిందే. మరి అంతటి విశిష్టత కలిగిన పురుషాంగం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు మీకు తెలుసా? అయితే తెలుసుకుందాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రతి మగవాడి శరీరంలో మొదట యోని శీర్షమే ఉన్నా హార్మోన్ల ప్రభావం చూపెట్టడం మొదలుపెట్టాక అది పురుషాంగంగా మారుతుంది. కేవలం మనుషుల పురుషాంగంలోనే ఎముకలు ఉండవు. ప్రపంచంలోని మనుషుల్లో అతిపెద్ద పురుషాంగం సైజు 13.5 అంగుళాలు. న్యూయార్క్ నివాసి జోనా పాల్కోన్ అంగం ఇది. జీన్స్ వలన రిపబ్లిక్ ఆఫ్ కంగోలో ఉండే పురుషుల అంగాలు మిగతా దేశాల పురుషుల అంగాల కంటే పెద్దగా ఉంటాయి. ఇక్కడి పురుషుల సగటు అంగం సైజు 7.1 అంగుళాలు. షాకింగ్ నిజం ఏంటంటే తల్లి గర్భంలో ఉండగా అంగం స్తంభించవచ్చు, అలాగే చనిపోయిన తర్వాత కూడా అంగం స్తంభించవచ్చు. జపాన్లో ప్రతి ఏడాది ఏప్రిల్ 6వ తేదీన పురుషాంగం మీద ఒక పండుగ జరుపుకుంటారు. ఈ పండుగను ఎయిడ్స్తో పాటు మిగతా సుఖ వ్యాధుల గురించి ప్రజలకు సమాచారం అందించడానికి నిర్వహిస్తారు. ఐస్లాండ్లో పురుషాంగం కోసం ప్రత్యేకంగా ఒక మ్యూజియం ఉంది. ఇందులో మనుషులతో కలిపి 93 రకాల జంతువుల అంగాలను ప్రదర్శనకు ఉంచారు. ఒక భయంకరమైన నిజం ఏమిటంటే స్తంభించిన అంగం ఫాస్ట్ సెక్స్ చేసేటప్పుడు విరిగిపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.